నమస్కారం హర్ణి గారు నమస్తే వెంకట్ మేడం చాలా మంది వరకు ఏంటి అని అంటే ఏదైనా ఒకటి సాధిద్దాం ఏదైనా పని చేద్దాం అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉండదు ఇది ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి కానీ ఆ కోరికల ముందు ఏంటంటే నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఈ నెగిటివ్ థాట్స్ పోవాలి అని అంటే ఏదైనా టెక్నిక్ ఉందా ఉంటే దాన్ని అంటారు మన రెగ్యులర్ గా డే టు డే లైఫ్లో ఎన్నో చేస్తూ ఉంటాం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా నెగిటివ్కి వెళ్ళిపోతాం మన కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది పడుతూ ఉంటాం అసలు మనకు అవుతాయి లేదా అసలు మనకి ఎలా ఉన్నామో ఏంటో అర్థం కాదు ఎందుకు ఒక్కోసారి లైఫ్ ఏంటి అనేది కూడా అర్థం అయ్యకుండా ఉంటుంది అనమాట ఆ టైంలో మనకి బాగా ఉపయోగపడేది ఏంటంటే మిర్రర్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అంటే మనల్ని మన అద్దంలో చూసుకొని మనతో మనం మాట్లాడుకుంటూ మనతో మనం కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళడం చేయటం అనమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని సినిమాల్లో కూడా చూడు ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడలేనప్పుడు వెళ్ళి మిరర్ దగ్గర నిలబడి ఫస్ట్ వాళ్ళతో వాళ్ళు తిట్టుకోవడమో చేయటమో ఏదో ఒకటి కాన్ఫిడెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే మన హెయిర్ స్టైల్ సరి చేసుకునే అవన్నీ బాగున్నామా లేదా ఎలా మాట్లాడతామని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం జనరల్ గా చాలా మంది పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ కానివ్వండి చాలా మంది కూడా ఈ మిరర్ టెక్నిక్ ఫస్ట్ అసలు వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి ఎలా చేస్తున్నాం అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు మీకు ఇది బాగా చూసుకోవాలంటే ఎక్కువ మూవీస్లో కూడా చాలా మంది ఎదుటి వాళ్ళతో కన్వే చేసేటప్పుడు కానీ ప్రపోజ్ చేసే ఏదన్నా ఒక విషయంలో కానీ ఎవరితో దగ్గరికి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంటే ఎలా చేయాలని తెలియని వాళ్ళకి ఇప్పుడు తెలియదేం లేదు చాలా మందికి చాలా వీడియోస్లో చూస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా తెలిసినవి కానీ అప్లై చేయడం కూడా చాలా ఫోకస్ వేలో అప్లై చేస్తూ చేద్దాం లేదు చేద్దాం అని కూడా డిలే చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే అసలు పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయటం కాకుండా మనలు మనం ఇంప్రెస్ చేసుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటూ మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తూ మనల్ని మనం అంగీకరించుకుంటూ మనల్ని మనం అగ్రి చేసుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటాము అప్పుడు ఎదుటి వాళ్ళని అప్రిషియేట్ చేయగలము ఎదుటి వాళ్ళని ప్రేమించగలము ఎదుటి వాళ్ళని ఆకర్షించగలము మనం చేసే వర్క్లో కూడా కాన్వెంట్ లెవెల్గా ముందుకెళ్ళగలము ఏదైనా చేయగలుగుతాము అలా చేయకుండా ఎంతసేపు మనల్ని ఏదో చేద్దాంలే అని అనే డి పోస్ట్ ఫర్నేచర్తో ఉండే చేయకుండా ఉంటే మనం ఏం చేయలేము కానీ ఇవన్నీ కూడా దాటుకొని ముందుకెళ్ళి మన డిజైర్స్ని మన కోరికని మనం కంప్లీట్ చేసుకోవాలంటే ఈ టెక్నిక్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మిర్రర్ టెక్నిక్ మీరు పొద్దున్న లెగంగానే మంచిగా బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి మిమ్మల్ని మీరు చూసుకుంటే అందంగా యాక్సెప్ట్ చేసుకునేలాగా మంచిగా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి అక్కడ అద్దం ముందు నిలబడండి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకొని చాలా అప్రిషియేట్ చేసుకోండి చాలా బాగున్నావు చాలా అందంగా ఉన్నావు అంటే చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చూడండి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఏంటి ఎప్పుడో ఉన్నది లేనిది ఉన్నట్టే ఊహించుకోవడమే మనం కానీ ఎలా లెగంగానే చాలా మంది అద్దంలో చూసుకున్నాడు లెగంగానే ఎలా ఉంటాం మనం కొంచెం అగ్లీగా అంటే ఐ మీన్ లేసి అప్పుడే రౌజీగా ఉంటూ చేస్తూ కొంచెం మబ్బు మబ్బుగా అనిపిస్తాం కానీ లెగంగానే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ముఖం కడుక్కొని వెళ్ళి మంచిగా రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి ఫస్ట్ మీతో మీరు ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ మీ టైంని బట్టి ఓకే మాట్లాడండి మాట్లాడుతూ మీ ఐబాల్ అంటే మీ కన్ను లోపల ఉన్న కళ్ళల్లోకి చూసుకుంటూ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి మీ ఫస్ట్ ఒకసారి పైనుంచి కింద వరకు చూసుకొని మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఏదైనా ఇంకోటి కానీ మీతో మీరు అంటే చాలా మంది ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి లావు ఉన్నాం అనుకో చాలా మంది లావు ఉన్నావు ఏంటి ఇలా ఉన్నావేంటి అలా ఉన్నా మాట్లాడుతూ ఉంటారు మనం ఎంత ఇది ఉన్నా కూడా మన ఈ శరీరాన్ని చూసి మాట్లాడుతున్న మాటలకి మన కాన్ఫిడెంట్ లెవర్ తగ్గిపోతూ ఉంటుంది అసలు ఎవరు ఎలా అయినా అన్నా కూడా మనల్ని మనం ముందు యాక్సెప్ట్ చేసుకోవాలి అసలు మనం ఎందుకు ఇలా ఉన్నామో ఏం చేసినామో మనకు తెలుసు ప్రతి ఒక్కరికి మన సమాధానం చెప్పాల్సిన పని లేదు మనకు కావాల్సింది ఏంటి మనం ఇంట్లో బాగా చూసుకోవాలి మనం చేసే జాబ్లో బాగా చేసుకోవాలి మనం చేసే ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలి ఎదుటి వాళ్ళకి మనం చేసే బిజినెస్లో సక్సెస్ అవుతూ పది మందికి చే ఇది ఇలా ఎవరికి ఏ డిజైర్స్ ఉన్నాయో ఎవరికి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఫస్ట్ కనెక్ట్ అవ్వాలంటే ముందు మన ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వాలి మన ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మిరర్లో చూసుకొని ఫస్ట్ మిమ్మల్ని మీతో మీరు మాట్లాడుకోండి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయండి ఆ ఓకే లవ్గా ఉన్నావా లవ్గా ఉన్నావు సన్నగా ఉన్నావు సన్నగా ఉన్నావు డల్గా ఉన్నావా డల్గా ఉన్నావు నీలో ఏ లోపం ఉందో నీకు తెలుస్తుంది ఫస్ట్ తెలిసిన తర్వాత మిరర్లో నీకేం కావాలనుకుంటున్నాం అసలు ఎలా ఉండాలనుకుంటున్నాం ఫస్ట్ మనం పేపర్ మీద వర్క్ చేసుకోండి ఫస్ట్ మీరు కావాలంటే పేపర్ వర్క్ చేయండి అసలు మనలో ఉన్న లోపాలు ఏంటి మనలో ఉన్న భయాలేంటి మనలో సరికాని విషయాలు ఏంటి అని చూసుకొని దానికి ఆపోజిట్ థాట్ని క్రియేట్ చేయండి అంటే భయం ఉంది నేను చాలా ధైర్యంగా ఉన్నాను నేను కొంచెం మనలో మొట్టాలో సమ్థింగ్ ఏవో ఉన్నాయి నేను చాలా అందంగా ఉన్నాను గ్లామర్గా ఉన్నాను లావుగా ఉన్నానంటే నేను చాలా స్లిమ్గా ఫిట్గా ఉన్నాను ఇలా మీకు ఏది కావాలో అవన్నీ కూడా మీలో ఉన్న భయాలు ఏవైతే మీ డిజైర్ని కంప్లీట్ చేసుకోవడానికి ఉన్నాయో అవి ఆపేస్తున్న వాటిని పేపర్ మీద ఫస్ట్ రోడ్ చేసుకుంటే మీ బ్రెయిన్ సబ్కాన్షియస్ మైండ్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేసినప్పుడు మిరర్ దగ్గరికి వెళ్ళి మీకు గుర్తొచ్చాయి మాత్రమే మీరు చెప్పాలనుకున్న డిజైర్స్ మాత్రమే మీకు కావాల్సిన మాత్రమే ఫస్ట్ చెప్పాలి ఫస్ట్ ఇవి చెప్పాలన్నా కూడా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి అందులో ఈ ఓపెన్ ఓపెన్ టెక్నిక్ ఇంతకుముందు కూడా చెప్పాను మనీ పరంగా చెప్పాను ఇప్పుడు మీ పరంగా అప్లై చేయండి మీరు ఫస్ట్ మిరర్లో చూసుకుంటూ మీ ఐబాల్ చూసుకుంటూ మీ పరంగా అంటే మిమ్మల్ని రోజువారి జీవితంలో చీచా అనుకుంటూ మిమ్మల్ని తిట్టుకుంటూ ఇలా చేయాల్సింది కాదు అలా చేయాల్సింది కాదు అనుకుని ఏదైతే మనం అంటూ ఉంటామో కదా తిట్టుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో ఆ తిట్టుకునే సందర్భాలను ఒక్కసారి గుర్తు చేసుకొని మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా మీకు మీ పేరు చెప్పుకోండి ఇలా హార్ట్ మీద చేయి వేసుకొని మీ పేరు మీరు చెప్పుకున్నా సరే ఇప్పుడు నా గురించి నేనే చెప్తున్నా డియర్ మై డియర్ హరిణి అనుకున్నా సరే డియర్ మై డియర్ సోల్ అనుకున్నా మనల్ని ఒక ఆత్మస్వరూపులుగా భావిస్తాం కదా అలా అనుకున్న మీ ఇష్టం ఎలా మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు అలా మాట్లాడుకోండి డియర్ మై డియర్ హరిని లేదా డియర్ మై డియర్ సోల్ ఆమ్ సో సారీ అంటే నన్ను నేను తిట్టుకుంటూ నువ్వు ఇలా చేయాల్సింది కాదు అలా చేయాల్సింది కాదు నువ్వు జీవితంలో నువ్వు సరిగ్గా లేవు ఇది లేవు నీకు ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకుంటూ డే టు డే లైఫ్లో మనం చేసే పనుల పట్ల మనల్ని మనం చేదరించుకుంటూ చేసుకున్న వాటి అన్నిటికీ కూడా మన ఇన్నర్ సెల్ఫ్కి ముందు ఫస్ట్ సారీ చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అంటే ఆ ఫీలింగు ఎమోషన్స్ నేను చెప్పినట్టు కాకుండా మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ని మీ భావాల్ని మీకు కనెక్ట్ అయ్యేలాగా చెప్పండి ఆ చెప్పిన యాక్సెప్ట్ చేసుకున్నాక ప్లీజ్ ఫర్గ్యూ మీ ఆ ఎప్పుడైతే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు క్షమించు అని మనం ఎప్పుడైతే అడుగుతున్నామో ఎదురుగొన్న మన సోలు కూర్చున్నట్టుగా మీరు మాట్లాడుకోవచ్చు అంటే మిరర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీకు చెప్పండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ థ్యాంక్ యూ అంటే నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఇన్ని రోజులు నిన్ను అనవసరంగా అన్నా కూడా యాక్సెప్ట్ చేసావు నన్ను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్పి ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు నేను నీతో కలిసి వర్క్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మన అద్భుతాలు సృష్టించబోతున్నాము అని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా సాధిస్తున్నట్టుగా చేయబోతున్నట్టుగా మీ ఇన్నర్ సోల్తో కనెక్ట్ అయ్యి ఈ ఫోర్ వర్డ్స్లో మీరు అవి అప్లై చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఏం చెప్పాలి ఇన్ని అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇన్న నెగిటివ్ ఆలోచనలు తాట్లు మన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో అయిపోంటాయి మీరు మిరర్లోకి వెళ్ళి మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోండి చెయ్యాలంటే ఫస్ట్ మీకున్న చెడు అంతా వెళ్ళిపోవాలి కదా మీకున్న నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలంటే ఎవరినో తిట్టాం మనం బయట వాళ్ళని ఎవరిని కూడా ఒక మాటని వాళ్ళ అన్నాం ఇలా అన్నాం అని పొరపాటును కూడా మనం ఎక్కువ ఎవరిని కూడా మనం ఫస్ట్ మనల్ని మనమే హేట్ చేసుకుంటాం మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మనల్ని మనం ఎంతగా యాక్సెప్ట్ చేసుకుంటామో మనల్ని మనం ఎంతగా గౌరవించుకుంటాం అప్పుడు ఎదుటి కూడా మనం హార్ట్ఫుల్ గా గౌరవించగలుగుతాం అందుకు ఫస్ట్ మీరు అలా ఇన్ని రోజులు మీరు చేసిన దానికి ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు ఏ చాలా మంది అంటారు లేదు లేదు నన్ను చాలా మంది ప్రేమించుకున్నాము నన్ను చేయించు కానీ మరి ప్రేమించుకున్నప్పుడు మనం డే టు డే లైఫ్ లో ఎన్ని సార్లు చీచ అనుకుని ఉంటాం అలా అనుకోకుండా ఇలా చేయాల్సింది కాదు అనుకుని వెనక ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటాము అందుకే మీరు తప్పు చేసినా చెడు చేసినా మంచి చేసినా ఏది చేసినా జరిగిందేదో జరిగిపోయింది అయిపోయిన దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయండి మిమ్మల్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించుకొని క్షమించమని చెప్పి మీ ఇన్నర్ సోల్ని అడగండి అడిగిన తర్వాత థ్యాంక్ యూ చెప్పండి ఎందుకు మనం ఒకసారి సారీ చెప్పినప్పుడు మనకి వాళ్ళని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అంటే గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి చెయ్యాలనేది ఏదో నోటుతో చెప్పకుండా హార్ట్ఫుల్గా చెప్పండి తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించుకుంటున్నారు మీరు ఎంతగా చేస్తున్నారు అసలు మీరు ఏ డిజైర్స్ చేయాలనుకున్నా కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే అవి సాధించగలరు కాబట్టి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పాటు కలిసి నీ యొక్క చెప్పే మార్గంలో నేను ప్రవేశిస్తూ నిద్ర ఆలోచనలతో మా మేఘమయ్యి మనం చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాము అనుకుని చెప్పిన తర్వాత అప్పుడు మీ అప్రవేషన్ చెప్పండి ఒక ఫోర్ టైమ్స్ ఈ వాడు చెప్పాడు నువ్వు నేను చాలా అద్భుతాలు చూస్తున్నాను నేను చాలా ధైర్యంగా ఉన్నాను చాలా యాక్సెప్ట్ చేసుకుంటున్నాను నన్ను నేను అంగీకరించుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను చాలా అంగీకరిస్తాను మీ ఆఫీస్లో కూడా మీరు ఏం చేయాలనుకో నువ్వు చాలా గ్రేట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో కలిసిపోతావు చేస్తావు అట్లా మీరు ఏదైతే మీకు ఓన్గా ఉన్న అప్రివేషన్స్ని మీ లోపల ఉన్న అంటే ఒక నెలకి నేను యాభై వేలు సంపాదిస్తున్నాను బిజినెస్ మ్యాన్ అయితే లేదు మామూలు హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో నన్ను అందరూ ప్రేమిస్తున్నారు అంగీకరిస్తున్నారు నన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అట్లా మీకు ఏం కావాలో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకుని మీరే ముందు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి బిజినెస్కి అయితే బిజినెస్లో నన్ను అందరూ నా టీం మొత్తం నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు అంగీకరిస్తున్నారు నేను ఎంతోమందిని గైడ్ చేస్తున్నాను నీతోటి కలిసి నువ్వు నా తోడు ఉండటం వల్ల ఇద్దరం కలిసి చాలా అద్భుతాలు సృష్టించబడను ఈ డే చాలా బాగుంది అని పదే 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 చెప్పడం వల్ల ఒకవేళ మార్నింగ్ ఈవినింగ్ చెప్తున్నారు పడుకునే ముందు చెప్తారు నైట్ చెప్తారు మధ్య మధ్యలో మన మొబైల్లో కూడా ఫోన్ చూసుకుంటూ ఉంటాం కదా ఆ మొబైల్లో కూడా మీ కెమెరా చూసుకున్నప్పుడు ఖాళీగా ఉన్నారంటే మొబైల్లో చూసుకుని కూడా చెప్పుకోండి మార్నింగ్ నైట్ కంపల్సరీ మిగతా టైంలో కూడా మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నారు ఏం ఊసిపోవట్లేదు అప్పుడు కూడా చెప్పండి అంటే మన ఫోకస్ అంతా కూడా మన దాని మీదనే ఉండాలి మన మీద మనం చేసే పనుల మీద అంటే ఈ విధంగానైనా సరే మనం చెయ్యాలన్న వాటికి పదే 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 మన సబ్కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ చేయటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ పోయి మనం ఏదైతే అనుకుంటున్నామో వాటిని ఈజీగా మనం అచీవ్ చేయగలుగుతాము మనం చాలా మేనిఫెస్టేషన్ చేసుకుని మన కోరికలు కంప్లీట్ చేయగలుగుతాం మనకు వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా అందుకోగలిగి మనం అనుకున్నవన్నీ కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాం అన్నమాట సో మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏమున్నా కానీ నెగిటివ్ కాదు ఇది పాజిటివ్ అని చెప్పి ముందు మనం చెప్పుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతాయి బిల్డ్ అవుతాయి ఖచ్చితంగా మనం అనుకునే సాధిస్తాం అనుకునే సాధిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఇంప్రెస్ చేసుకుంటాం మన మన కోసం మనం ఉంటాం చాలా మంది చూడండి ఇంకోటి బోర్ కొడుతుంది అంటారు ఎప్పుడు ఎందుకు బోర్ కొడుతుంది చెప్పండి నాకు టైం ఏం ఊసిపోవట్లేదు బోర్ కొడుతుంది రా కాసేపు సినిమాకి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం మాట్లాడదు ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు మనల్ని మనం అంగీకరించుకోవట్లేదు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవట్లేదు మన మన కంపెనీని మనం ఎంజాయ్ చేయనప్పుడే పక్క వాళ్ళ యొక్క సవాసం కోరుకోవాలనుకుంటాం అసలు మనతో మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన పనులు మనం చేసుకున్నప్పుడు అసలు బోర్ అనే మాటే రాదు టైం అనేది అసలు టైం అనేది మనం చేసుకునే పనుల మీద చాలా హ్యాపీగా ఇంక్లూడింగ్ అయిపోయి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాం సూపర్ ఈ వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది మేడం నిజంగా చాలామంది వరకు అంటూ ఉంటారు బోరు రా బయటికి వెళ్దామా బోరు కొడుతుంది ఏం చాలు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా మనల్ని మనం ప్రేమించుకుంటే మనతో మనం మాట్లాడుకుంటే బోర్ అనేది నిన్న కొడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం చాలా మంది వరకు ఏంటంటే ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే మనీ అఫర్మేషన్ ఎలా చేసుకోవాలి ఏంజిల్ నెంబర్స్ తోటి మనం అనుకున్న మన కోరికలు ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు సో మీ సెషన్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్లో జాయిన్ అయితే దీంట్లో ఏమేమి చెప్పబోతున్నారు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్ ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు రన్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఇది దీంట్లో మనకి ప్రతిదానికి అంటే అసలు మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాము ఎక్కడెలా ఉన్నాము మనకి నెగిటివ్ థాట్స్ ఎలా వస్తున్నాయి డే టు డే లైఫ్లో ఈ వన్ మంత్ ప్రోగ్రాంలో మనము వాళ్ళని అబ్జర్వ్ చేస్తాము అంటే టెక్నిక్ ఏదో చెప్పేసి ఇచ్చేసామన్నట్టు కాకుండా అసలు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అంటే ఏదన్నా ఒకటి మన నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారాలంటే థర్టీన్ ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఫార్టీ టూ డేస్ పడుతుంది ఈ డే టు డేలో ఈ క్లాస్లో ఈ టెక్నిక్స్ అప్లై చేయడం వల్ల ఈ క్లాసెస్లో హెల్త్ పరంగా పరంగా బ్లాకేజెస్ పరంగా మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాము అసలు మనకి ఏం కావాలని మనం తెలియకుండా ఎక్కడ మన బాధని పెట్టుకున్నామో ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తూ ఆ వేలో ఈ క్లాసెస్ ఉంటాయి దీంట్లో మెడిటేషన్స్ వస్తాయి మనీ టెక్నిక్స్ వస్తాయి ప్లస్ పర్సనల్గా కూడా కౌన్సిలింగ్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ టైం కూడా కొంతమంది ఈవినింగ్ కూడా కావాలని అడుగుతున్నారు ఈవినింగ్ టైం కూడా ఉంటుంది అప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ టూ డే టూ టైమ్స్ క్లాసెస్ ఉంటాయి ఆల్రెడీ పర్సనల్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి కంటిన్యూషన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంది జాయిన్ అవదాం అనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెంకట్ సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్